వెల్కమ్ టు స్నేహిత బ్లాగ్స్ అండి ఇవాళ తమ నెల చూశారు కదా మంచి టిప్స్ తోటి మీకు యూజ్ఫుల్ అయ్యే టిప్స్ తోటి మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే మనం ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఒకటి అర మిగిలిపోతూ ఉంటాయి కదా అవి బయట పెట్టేస్తే ఈగల దోమలు వాళ్తాయి అలా కాకుండా వాటిని చిన్న బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చండి సెకండ్ టిప్ వచ్చేసి యాలుక్కాయలు మనం దేంట్లో వాడేటప్పుడు ఫ్లా గ్యాస్ ప్లాట్ఫామ్ మీద పెట్టి కొడుతూ ఉంటాము అది చిందర బందరగా పడుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాంట్లో వేసి మనం కొట్టినట్టయితే కనుక అవి అందులోనే ఉంటాయి మనకు బయటికి తీసిన తర్వాత మనం ఎందులో కావాలంటే అందులో యూస్ చేసుకోవచ్చు అనమాట అలాగే మూడో టిప్ వచ్చేసి పరగడపన మనము పసుపు తీసుకున్నట్టయితే కనుక లోపలికి చాలా రకాల వ్యాధులు అనేవి తగ్గుతాయండి అలాగే పసుపు వచ్చేసి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట ఒక్కొక్క ఉండలాగా చేసుకొని పరగడుపును మనం మింగేసినట్టయితే కాఫీ తీసుకునే దానికి ముందు బిఫోర్ అనమాట ఇవి ఇలా చేసినట్టయితే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి మనకి చాకులు పదును అంతా తగ్గిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఏం చేస్తామంటే సాల్ట్ తీసుకోవాలండి సాల్ట్ తీసుకుని ఇలా ఐదారు సార్లు చూపించినట్టుగా పై అటు ఇటు మనం సాల్ట్తో రుద్దినట్టయితే కనుక షార్ప్నెస్ అనేది వచ్చేస్తుంది అలాగే టిప్ నెంబర్ ఫైవ్ అండి నిమ్మకాయల నుంచి రసం ఎక్కువగా రా బయటకు రావాలంటే ఏం చేయాలంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోవాలండి నీళ్ళు తీసుకుని దాంట్లో నిమ్మకాయలు ఒక పది నిమిషాలు ఉంచి తర్వాత మనం తీసినట్టయితే కనుక రసం చాలా ఎక్కువ వస్తుందనమాట అంత కాకుండా చేతితో తీసినట్టయితే రసం అనేది ఎక్కువగా వస్తుంది మీకు ఈ టిప్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్